యా ఓకే ఆల్ దట్ అపార్ట్ రైట్ నౌ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అవర్ ఫుడ్ సో హౌ ఇస్ అవర్ ఫుడ్ మేడ్ హౌ ఇస్ ఇట్ సింథసైజ్డ్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఫోటో సింథసిస్ సో ఏం జరుగుతుంది So this is simple photosynthesis reaction in which gaali lo unde carbon dioxide and neelani kalipi aakal lopala inside the leaves in the presence of sunlight so idi sunlight lekunte process jaragadu we the plants synthesize the C6H12O6 is nothing but glucose and also manaku avasaram unde oxygen ni release chestundi so what is so important about this reaction is manaku aaharam anedi ee glucose ni compact chesi plants make it into complex carbohydrate and different forms of starch ka convert chesi that is what we use we burn to give ourselves ఎనర్జీ మనకు ఎనర్జీ వచ్చేది ఈ గ్లూకోస్ని కాల్చినప్పుడు ఇప్పుడు ఎలా పెట్రోల్ కాల్స్తే బండి ముందుకు జరుగుతుందో ద సేమ్ వే మనకు ఏం పెట్రోల్ అంటే ఇట్ ఇస్ దిస్ బర్నింగ్ ఆఫ్ గ్లూకోస్ విచ్ గివ్స్ అస్ ఎనర్జీ సో ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇట్ ఇస్ ఫార్మ్డ్ ఇన్సైడ్ ద లీవ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ సో సన్లైట్ ఇస్ అ ఫార్మ్ దిస్ ఇట్ ఈస్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఈ భూమి పైన ఉండే అన్ని జీవులకు ఎనర్జీ వస్తుండేది సూర్యుడి నుంచి అందుకే సూర్య నమస్కారం చేయండి అని చెప్తారు కానీ ఆ ఎనర్జీని మనకు యూజబుల్ ఫామ్లో ఇచ్చేది ఏమి చెట్లు చిన్న గడ్డి నుంచి పెద్దమాన్ కావచ్చు దే హ్యావ్ ద కెపాసిటీ సూర్యుడి శక్తిని మనకు వాడేలాంటి రూపంలో మార్చి ఇచ్చే శక్తి ఉండేది చెట్లు మాత్రమే మీరెంత టెక్నాలజీ వచ్చినా ఏం చేసినా వీ కెనాట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్టాండ్ ఇన్ ద సన్లైట్ అండ్ క్రియేట్ గ్లూకోజ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్లాంట్స్ అందుకే సూర్య నమస్కారం మాత్రమే కాదు చెట్లకు కూడా ఒకసారి వెళ్ళి నమస్కారం పెట్టండి చెట్లు చుట్టూ తిరగండి అంటారు ఇట్ ఈస్ నాట్ మూఢనమ్మకము ఇట్ ఈస్ నాట్ ఊరికే ఎవరో చెప్తున్నారని చేసేది కాదు దాంట్లో కూడా అర్థం ఉంది మనకు ప్రతి ఒక్క దానికి అవసరం ఉండే శక్తి ఇచ్చేదానికి కారణము చెట్లు ఓకే సో దిస్ వి నీడ్ టు అండర్స్టాండ్ సో నెక్స్ట్ వీ విల్ సీ ద కంటిన్యూషన్ ఆఫ్ దిస్ వాట్ హ్యాపెన్స్ టు ద గ్లూకోజ్ సో ఆకుల్లో తయారైన గ్లూకోజ్ని కాంపాక్ట్గా ప్యాక్ చేసి ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ యాజ్ కార్బోహైడ్రేట్ కన్వర్ట్ చేసి ద ప్లాంట్స్ నుంచి వీ టేక్ ఇట్ అండ్ వీ ఈట్ ఇట్ సో నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ తిన్న తర్వాత ఏం జరుగుతుంది proportionately big is of it is okay so rough diagram understanding purpose matrame idemi our mouth ఈసోఫేగస్ స్టమక్ పొట్ట లివర్ కాలేయం ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్ చిన్న పేగులు పెద్ద పేగులు అండ్ ఇది ప్యాంక్రియాస్
ఓకే. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ స్టార్చ్ని, దట్ ఈస్ ద మెయిన్ స్టేపుల్ పార్ట్ ఆఫ్ అవర్ ఫుడ్. సో ఫుడ్ని డివైడ్ చేయాలంటే ఫ్యాట్ అంశం ఉంది, ప్రోటీన్ అంశం ఉంది, కార్బోహైడ్రేట్ అంశం ఉంది. సో కార్బోహైడ్రేట్ ఇస్ ద మెయిన్ స్టేపుల్ పార్ట్ ఆఫ్ అవర్ ఫుడ్. దాంతోపాటు వీ హ్యావ్ ప్రోటీన్స్ ఫర్ బాడీ బిల్డింగ్ అండ్ ఫర్ రిపేర్ ఆఫ్ ఆర్గన్స్, దానికి ప్రోటీన్ వాడతాము. ఫర్ యాడింగ్ టేస్ట్ టు ద ఫుడ్, ఇన్ ఫార్మింగ్ సమ్ బేసిస్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ హార్మోన్స్ అండ్ ఫర్ నర్వ్ ప్రొడక్షన్, అండ్ దానికంతా ఫ్యాట్ని వాడతాం. బట్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ బర్నింగ్ ఆఫ్ కార్బోహైడ్రేట్. సో వాట్ హ్యాపెన్స్ టు ద కార్బోహైడ్రేట్ వన్స్ ఇట్ ఎంటర్స్ అవర్ బాడీ? సో డైజెషన్ స్టార్ట్స్ ఇన్ ద మౌత్ ఇట్ సెల్ఫ్. సలైవాలజలంతోనే డైజెషన్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత పొట్ట లోపల బాగా యాసిడ్ ఉంటుంది, అది స్టమక్ బాగా చర్న్ చేస్తుంది, అండ్ చిన్న చిన్న పీసెస్గా మనం తినే ఆహారము లోపల పేగులకి వెళ్తుంది. సో ఇన్సైడ్ ద ఇంటెస్టైన్ పేగులకి వెళ్ళిన తర్వాత లివర్ నుంచి ఎంజైమ్స్ వస్తాయి డైజెషన్కి. ఇంటెస్టైన్లోనే కొన్ని ఎంజైమ్స్ ఆర్ జనరేటెడ్ అండ్ ప్యాంక్రియాస్ నుంచి కూడా ఎంజైమ్స్ వస్తాయి. సో మూడు కలిసి డైజెస్టివ్ ప్రాసెస్ని చేసి మొత్తం కాంప్లెక్స్గా ఉన్న పదార్థాలన్నీ స్మాల్ 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 స్మాల్గా బ్రేక్ చేసి కొనాకు మళ్ళా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ వి అబ్జార్బ్ ఇట్ ఇన్ టు ద బ్లడ్. సో పేగుల నుంచి ఇట్ కమ్స్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. స్మాలెస్ట్ మాలిక్యూల్ గ్లూకోజ్గా డివైడ్ అయిన తర్వాత అది పేగుల నుంచి ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద బ్లడ్. సో నెక్స్ట్ బ్లడ్ పని ఏంటి? ఇట్ ఈస్ అ సర్క్యులేటరీ ఫ్లూయిడ్, అంటే అన్ని చోట్లకి ఎప్పుడు తిరుగుతూ ఉండాలి రక్తము. రక్తంలో ఉండే ఈ గ్లూకోజ్ అండ్ అదర్ న్యూట్రియంట్స్ని శ్వాసకోశాల నుంచి ఆక్సిజన్ని, ద బ్రీత్ ఎయిర్ విచ్ వీ బ్రీద్ ఇన్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆక్సిజన్. సో దాంట్లో ఉండే ఆక్సిజన్ని ఈ రక్తము పీల్చుకొని దాన్ని వేరే వేరే చోటులకి అన్ని దానికి అందించే పని రక్తం చేస్తుంది. దాంతోపాటు అక్కడ జనరేట్ అయిన వేస్ట్, మెటబాలిక్ వేస్ట్ ఏముంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఏముంటుంది, దాన్ని అక్కడి నుంచి క్లియర్ చేసేసి బయటకు పడేసే పని కూడా మన రక్తమే చేసేది. సో ఇట్ ఇస్ ద సర్క్యులేటరీ ఫ్లూయిడ్. సో సర్క్యులేట్ అవుతున్న బ్లడ్లో ఈ గ్లూకోజ్ వచ్చి ఒక సెల్ దగ్గరికి వస్తుంది. సో దిస్ మైట్ బీ మై మజిల్ సెల్ ఇన్ ద లెగ్స్, ఆర్ ఇట్ మైట్ బీ మై బ్రెయిన్ సెల్, ఆర్ ఇట్ మైట్ బీ మై హార్ట్ సెల్, ఏదైనా ప్రతి ఒక్క జీవకోశానికి ఈ గ్లూకోజ్ని అందించే పని రక్తం చేస్తుంది. కానీ గ్లూకోజ్ ఇక్కడ వరకు వచ్చి ఆగుతుంది, ఎందుకంటే ఈ సెల్లో అన్ని డోర్స్ క్లోజ్ అయినాయి. డోర్ ఓపెన్ చేస్తేనే గ్లూకోజ్ లోపలికి వెళ్ళచ్చు. సో డోర్ ఓపెన్ చేసేదానికి ఫస్ట్ ఒక కీ కావాలి, లాక్ని తీసేదానికి. ఈ కీ ఏంటి అంటే ఇన్సులిన్. సో చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ ఇంజెక్షన్ ఇన్సులిన్ తీసుకుంటూనే ఉంటారు 10 సంవత్సరాల నుంచి, కానీ ఇన్సులిన్ పని ఏంటి అని ఎవరికి అర్థమే కాలేదు. ఇన్సులిన్ ఏం పని చేస్తుంది? ఇట్ ఈస్ రిలీజ్డ్ బై ద ప్యాంక్రియాస్. సో ప్యాంక్రియాస్ ఇస్ ఫ్రమ్ వేర్ ఇన్సైడ్ ద బాడీ న్యాచురలీ ఇన్సులిన్ ఇస్ సెక్రీటెడ్. ఈ ఇన్సులిన్ చేసే పని ఏంటి? రక్తంలో ఉండే గ్లూకోజ్ని జీవకోశం లోపలికి తీసుకెళ్లే పని ఇన్సులిన్ చేస్తుంది. సో ఇన్సులిన్ తక్కువ ఉంటే గ్లూకోజ్ సెల్ లోపలికి వెళ్ళదు, రక్తంలోనే మిగిలిపోతుంది. అప్పుడు మీకు రక్తంలో గ్లూకోజ్ పెరిగితే దాన్నే డయాబెటీస్ అని పిలుస్తాం. సో ఇన్సులిన్ తీసుకుంటే, మీరు ఆర్టిఫిషియల్గా బయట నుంచి ఇంజెక్షన్ తీసుకుంటే, ఆ ఇన్సులిన్ ఏం చేస్తుంది? రక్తంలో ఉండే గ్లూకోజ్ని లోపల తీసుకెళ్లేదానికి సహాయం చేస్తుంది. సో లోపల వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఈ గ్లూకోజ్ మళ్ళా దాన్ని మేము ఆక్సిజన్తో కాల్చి వీఆర్ గివింగ్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఎగ్జాక్ట్ ఆపోజిట్ రియాక్షన్, ఇప్పుడు ఫోటోసింథసిస్ దేం రియాక్షన్ రాసామో దాందే ఆపోజిట్ రియాక్షన్ జరుగుతుంది ఇన్సైడ్ అవర్ ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ సెల్ ఆఫ్ ద బాడీ. అక్కడ ఏముండింది? సన్లైట్ వాడి రియాక్షన్ జరిగింది. సో ఆపోజిట్ రియాక్షన్లో ఏమవుతుంది? ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఇదే మన
ప్రతి ఒక్క జీవనంకి అవసరం ఉండే శక్తి వచ్చేది ఇక్కడి నుంచినే, ఈ గ్లూకోజ్ని కాల్చినప్పుడే. ఓకే, అండ్ దిస్ హ్యాపెన్స్ ఇన్సైడ్ ద సెల్స్, అండ్ దిస్ ఎనర్జీ ఏటీపీగా స్టోర్ అవుతుంది. సో ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడేదానికి రెడీగా ఏటీపీ బ్యాటరీ లాగా ఛార్జ్ అయ్యి రెడీగా ఉంటుంది. బట్ వాట్ ఆర్ వీ డూయింగ్, ఏం చేస్తున్నాము, అసలు దాన్ని వాడనే వాడట్లేదు. నేను ఆల్రెడీ నిన్న మాట్లాడాము, వాకింగ్ అనేది ఎవరు చేయట్లేదు. శ్రమ నుంచి అవసరం ఉండే శక్తిని కాల్చి చేసే లాంటి పనులు ఎవరు చేయట్లేదు. సో గ్లూకోజ్ సెల్ లోపలికి ఏమో వచ్చింది, తర్వాత ఏమవుతుంది, ఇక్కడ నాకేం పని లేదు, అప్పుడే బ్యాటరీ ఛార్జ్ ఫుల్ ఉంది, నన్ను మళ్ళీ కాల్చి శక్తి వస్తే ఏమి లాభం లేదని మళ్ళీ వెనక్కు బ్లడ్ లోపలికి వచ్చేస్తుంది. సిన్స్ వీఆర్ నాట్ యూజింగ్ ద ఎనర్జీ సఫిషియంట్లీ, గ్లూకోజ్ ఎక్సెస్గా ఉంది లోపల వెళ్ళి నాకు ఇక్కడ ఏం పని లేదు అని, ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద బ్లడ్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం తింటుండే ఆహారాలు. సో లెట్ అస్ కమ్ బ్యాక్ టు టూత్పేస్ట్. సో అడ్వర్టైజ్మెంట్లో ఏం చూపిస్తారు, పిల్లలు చాక్లెట్లు స్వీట్లు నోటికి వేసుకుంటూనే ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, మైక్రో ఆర్గానిజమ్స్ నోట్లో పెరిగిపోతూ ఉంటాయి. అందుకే మీరు టూత్పేస్ట్ వేసి రోజుకి 2 సార్లు అయినా రుద్దితే అదన్నీ డిషుమ్ డిషుమ్ యానిమేషన్ చూపిస్తారు. ఇక్కడ పళ్ళు ఆ బ్యాక్టీరియా మళ్ళీ కోల్గేట్ పేస్ట్ ఈ పేస్ట్ డిషుమ్ 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 చేసి అన్నీ క్లీన్ చేసేస్తుందని చూపిస్తున్నారు. సో తీపి వల్ల మీ పళ్ళు నాశనం అవుతున్నాయి, అందుకే టూత్పేస్ట్ వాడండి అంటారు. ఆ టూత్పేస్ట్ ఏం టేస్ట్ ఉంది, ఏ రుచి ఉంది, మళ్ళీ అది కూడా అదే స్వీట్గానే ఉంది. సో ఈవెన్ టూత్పేస్ట్లో కూడా మీకు 20-22% ఆఫ్ షుగర్ ఉంది. మీరు ఆ ప్యాకెట్ తిప్పి చూస్తే తెలుస్తుంది. ప్యాకెట్ తిప్పి చిన్న అక్షరాలు చదివితే ఏం కనిపిస్తుంది మీకు, ఓన్లీ అ పీ సైజ్డ్ అమౌంట్ ఇస్ సేఫ్ అని రాస్తారు. అంటే ఎంత వాడాలి, ఇంత కొంచెం వాడితేనే అది సేఫ్గా ఉంటుంది, లేకుంటే ఇది మీకు డేంజర్ కావచ్చు. మీరు దాన్ని మింగితే దాంట్లో నుంచి మీకు కెమికల్స్ నుంచి క్యాన్సర్ కూడా రావచ్చు అని ఉంటుంది. కానీ ఎవరు ఆ చిన్న అక్షరాలు, వీ డు నాట్ రీడ్. వాట్ డు వీ సీ, అడ్వర్టైజ్మెంట్లో ఏం చూపిస్తారు, టూత్ బ్రష్లో ఈ కొన నుంచి ఆ కొన వరకు పెద్దగా ఎస్ షేప్గా అంత టూత్పేస్ట్ వేసేది చూస్తాం. అదే మా తలకు పోతుంది, మేము అంతంత టూత్పేస్ట్ వేసుకొని రోజు పళ్ళు రుద్దుతూనే ఉన్నాం రుద్దుతూనే ఉన్నాం. అయినా డెంటిస్ట్లు మాత్రము రోజుకు రోజు ఇంకా పెరుగుతూనే ఉన్నారు. అది యాక్చువల్లీ పనిచేసేది అయితే పళ్ళు గట్టిగా ఉండాలి కదా, గట్టిగా ఉన్నాయా లేదు. చిన్న చిన్న పిల్లలకి రూట్ కెనాల్ అంట, ఇంకా మిల్క్ టీత్ పోయి సెకండ్ రౌండ్ ఆఫ్ టీత్ వచ్చే ముందే దానికి రూట్ కెనాల్ చేస్తున్నారంట. దాంట్లో ఏం అర్థం ఉందో నాకు అర్థం కా, పీకేసి వదిలిపెడితే కొత్త వస్తాయి కదా, అంతవరకును ఆగట్లేదు. దానికే మళ్ళా క్యాప్ వేసి ఇది చేసి అది చేసి అందరికీ హింస చేస్తున్నారు. సో ఆల్టర్నేటివ్ ఏమి, టూత్పేస్ట్ ఏమో ఓకే మంచిది కాదని అర్థం చేసుకున్నాము. వాట్ ఇస్ ద సొల్యూషన్, ఆల్టర్నేటివ్ కావాలి కదా, పళ్ళు రుద్దుకొని రుద్దుకోవాలి. సో మీ రూమ్లో ఏమేమి పెట్టారు, నీమ్ స్టిక్, ఇంకా కానుగ స్టిక్స్ పెట్టారు. అది కాకుండా మెస్వాక్ స్టిక్ వాడచ్చు, బబుల్ ట్రీది స్టిక్ వాడచ్చు, ఉత్తరేణి దాన్ని కూడా వాడచ్చు, అండ్ అలాంగ్ విత్ దట్ బొగ్గు పొడి వాడుతున్నారు. ఇట్ ఈస్ అన్ ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్. ఇప్పుడు మళ్ళా నిన్న మాట్లాడాము, అండ్ టూత్పేస్ట్ మీ పళ్ళులో మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, నిమ్మకాయ ఉందా, బొగ్గు పొడి ఉందా అని వాళ్ళు మళ్ళీ చూపిస్తున్నారు. ఆ టూత్పేస్ట్లోనే కొన్ని బ్లాక్ బ్లాక్ డాట్స్ పెట్టేస్తే అది మళ్ళా బెటర్ టూత్పేస్ట్, ఇంకా ఎక్కువ రేట్లో అమ్మే టూత్పేస్ట్ అయింది. వై ఇస్ బొగ్గు పొడి గుడ్ ఫర్ యువర్ టీత్? ఏం పని చేస్తుంది, ఇట్ ఈస్ యాక్టివేటెడ్ చార్కోల్. సో యాక్టివేటెడ్ చార్కోల్లో చాలా ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉండేదాని వల్ల ఇట్ హ్యాస్ ద కెపాసిటీ టు అబ్సార్బ్ ఆల్ ద బ్యాక్టీరియా వైరస్, మీ నోట్లో ఉండేదాన్ని అంతా అట్రాక్ట్ చేసుకొని పట్టుకునేస్తుంది. సో ఇట్ హెల్ప్స్ టు క్లీన్ ద మౌత్, ఓడర్ కూడా, బ్యాడ్ ఓడర్ ఫ్రమ్ ద మౌత్ కూడా తీసే శక్తి బొగ్గు పొడిలో ఉంటుంది. దానికి యూజువలీ కొంచెం ఉప్పు, వేపపొడి, లవంగము ఇలాంటివి వేరే అదర్
మౌత్ హైజీన్కి అవసరం ఉండేటివి కలిపి వాడే అలవాటు అందరికీ ఉండింది. సో చిన్నపిల్లలు వస్తే ఫస్ట్ కంప్లైంట్ పేరెంట్స్ది, సరిగ్గా తినరు, మా పాప తినాలంటే నేను ఒక గంట వెనకాల చుట్టుతూ ఉంటే అప్పుడే ఇంత తింటుంది అని కంప్లైంట్. మే మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ దిస్ ఇస్ ద కంప్లైంట్. మీరు పొద్దున్న లేచి ఆ చిన్న బాడీకి ఉండే కొంచెం రక్తానికి అంత టూత్ పేస్ట్ వేసి రుద్దితే దాంట్లో ఉండే షుగర్ అంతా అబ్జార్బ్ అయిపోయింటుంది. మీరు 2 నిమిషాలు పేస్ట్ నోట్లో పెట్టుకుంటే చప్పగా అయిపోతుంది, తర్వాత తీయగా ఉండదు. ఎక్కడ పోయింది అదంతా? యూ హ్యావ్ అబ్జార్బ్డ్ ఇట్ ఇన్ టు యువర్ బాడీ, ద షుగర్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఇట్. సో పిల్లలకి ఉండే కొంచెం రక్తానికి అంత చక్కెర చాలు వాళ్ళకి ఆకలిని చంపేసేదానికి. ఆకలి ఎప్పుడవుతుంది? మన బ్లడ్లో గ్లూకోజ్ తక్కువ ఉన్నప్పుడు బ్రెయిన్కి సిగ్నల్ వస్తుంది నువ్వు ఏమైనా తినాలి అని, అప్పుడు ఆకలి అనిపిస్తుంది. సో ఆ సిగ్నల్ రాకుండా పోతుంది ఎందుకంటే లేచిన వెంటనే మీరు బ్లడ్లో షుగర్ని సాచురేట్ చేసేస్తున్నారు. సో ఫస్ట్ థింగ్, పిల్లలు బాగా తినాలంటే టూత్ పేస్ట్ ఆపి పౌడర్తో పళ్ళు రుద్దితే వాళ్ళకి అపిటైట్ కొంచెం అయినా ఉంటుంది. సో నెక్స్ట్ వి స్పోక్ అబౌట్ కాఫీ అండ్ టీ. ఇట్ డిపెండ్స్ ఆన్ ఫస్ట్ యువర్ బాడీ కాన్స్టిట్యూషన్. కొందరికి డిఫిషియన్సీ ఉంటుంది, కొన్ని రీజన్స్లో ఎక్సెస్ ఉంటుంది. ఎక్సెస్ ఈజ్ ఆల్సో హార్మ్ఫుల్ ఫర్ ద బోన్స్ అండ్ ద టీత్. టూ లెస్ ఉన్నా ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్. సో యూ కెనాట్ జనరలైజ్ అండ్ సే అన్ని ఎవ్రీవేర్ ఇట్ ఈస్ లైక్ దిస్. ద సేమ్ గోస్ విత్ యూసేజ్ ఆఫ్ సీ సాల్ట్. ఇప్పుడు చాలా రాక్ సాల్ట్, ఇప్పుడు చాలామంది సైంధవ లవణమే వాడండి, సైంధవ లవణమే వాడండి అదే మంచిది అని చెప్తున్నారు. వాట్ ఈస్ రాక్ సాల్ట్? ఇట్ ఈస్ సాల్ట్ విచ్ ఇస్ టేకెన్ అవుట్ ఫ్రమ్ మైనింగ్, మైన్ చేసి వచ్చే సాల్ట్. సో ఇన్ ఈచ్ రీజన్ ఎలా సాయిల్ మారుతూ ఉంటుందో, ఇప్పుడు మీరు ఒక రీజన్లో వెళ్తే బ్లాక్ సాయిల్ ఉంటుంది, ఇంకో రీజన్లో రెడ్ సాయిల్ ఉంటుంది, అలా సాయిల్ టైప్స్ ఎలా ఉన్నాయో ద సేమ్ వే మీరు వెన్ యూ టేక్ రాక్ సాల్ట్ ద మినరల్ కంటెంట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రీజన్ టు రీజన్. సో అందరికీ రాక్ సాల్టే మంచిది అని చెప్పేది తప్పు అవుతుంది, ఎందుకంటే అందరికీ అక్కడక్కడ దొరికే రాక్ సాల్ట్లో కాన్స్టిట్యూయెంట్స్ వేరే వేరేగా ఉంటాయి. కొన్ని అవసరం ఉండొచ్చు, కొన్ని అవసరం లేనిది ఎక్కువ కావచ్చు. సో ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ టు యూజ్ రాక్ సాల్ట్ ఇట్ ఈస్ నాట్ గుడ్, అప్పుడప్పుడు వాడేది మంచిది. సాల్ట్ నీడ్స్కి సముద్రం ఉప్పే వాడేది మంచిది. ఇట్ ఈస్ అఫ్కోర్స్ ఇప్పుడు మాకు దొరుకుతుండేది మొత్తం రిఫైన్ అయ్యి కెమికల్స్ వాడి అవన్నీ చేస్తున్నారు, దట్ ఈస్ అ సెకండరీ థింగ్, బట్ సముద్రం ఉప్పు ఇస్ వాట్ ద బాడీ రిక్వైర్స్. సేమ్ వే మీకు అండర్ గ్రౌండ్ వాటర్లో కూడా ఫ్లోరైడ్ కంటెంట్ చేంజెస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. సో ఐ కెనాట్ జనరలైజ్ అండ్ సే ఇదే అందరూ చేయాలని. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏరియా ఇన్ విచ్ యు ఆర్, డిపెండింగ్ ఆన్ హౌ ద వాటర్ టేబుల్ ఇస్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ద బోర్వెల్ వాటర్. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.